స్వాగతం. సో నాగుల చవితి అంటే మన సనాతన సంప్రదాయాల్లో ఒక గొప్ప పండుగ అని చెప్పుకోవచ్చు. మన భారతీయులు ముఖ్యంగా హిందువులు ఎక్కువగా దీన్ని ఆరాధిస్తూ ఉంటారు. నాగపంచమి అంటే ఆ రోజు గుడికి వెళ్ళడం, పాముకు పాలు పోయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే పాముకు పాలు పోస్తే జైలు పాలు కంటూ కూడా అధికారులు, ఫారెస్ట్ అధికారులు చెప్పారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? వాళ్ళకి ముందుగా నిజంగా చెప్పాలంటే తల పనిచేయట్లేదు, పిచ్చి అనుకుంటాము. ఎందుకంటే మా భక్తిని కాదనడానికి ఎవరికి అటువంటి హక్కు లేదు. ఒకవేళ మీరు దాని మీద పాలు పోస్తే జైలుకే అంటున్నారు కదా, భక్తులందరూ కూడా జైలుకు వెళ్ళడానికే సిద్ధపడతారు. కానీ నమ్మకాన్ని పోగొట్టుకోమంటే అది కాని పని. ఎందుకంటే మనకున్న సనాతన ధర్మంలో చాలా వరకు మనకున్న ఫెస్టివల్స్, మనకున్న పండుగలు అత్యంత వైభవమైనటివి. అత్యంత వైభవమైన ఈ పండుగలని కాదనే అధికారం ఎవరికి ఉండదు. అది కాదని అధికారులు ఎవరైనా చెప్పారే అంటే దానికి సిద్ధించడానికి మేము ముందుకు వస్తాము. ఇంకొకటి నేను చదివింది ఏంటి అంటే, ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అంటే, ఫారెస్ట్ అధికారులు ఎవరి మీద నిర్ణయం తీసుకోవాలి అంటే నిజంగా పాముల్ని పట్టుకొని ఆడిస్తున్న వారి మీద, ఆ పాముని హింసిస్తున్న వారి మీద, అలాంటి వారి మీద మీరు తీసుకోండి. మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా, జైలుకు పంపిస్తున్నాము అనేసి అంటున్నారు కదా, మీకు ఏ సెక్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా అట్లా నేరం చేస్తున్న వారి మీద చేసుకోండి. ఎందుకంటే మనకున్న కొద్దిపాటి పండుగలు కానీ ఏవైనా ఇంత విశిష్టత ఉన్న పండుగలని కాదనడానికి మీకు ఎటువంటి అధికారము లేదు. ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో మా పిల్లలు, మనకు తల్లిదండ్రులు నేర్పించారు, మేము మా పిల్లలకి నేర్పించాము, ఈరోజు నాగపంచమి, మనం పొద్దున్నే లేవాలి, పుట్ట దగ్గరికి పోవాలి, పాముకి పాలు పోయాలి. పాము పాము అంటున్నామే కానీ ఆయన్ని నాగేంద్రుడిగా కొలుస్తాం. ఒక నాగలోకమే ఉంది అంటాం. ఒక నాగేంద్రుని ఒక దైవంలాగా కొలుస్తున్నప్పుడు ఆ భక్తిని కాదు అనడానికి ఎవరికి ఎటువంటి హక్కు లేదు. ఫస్ట్ వన్. ఇంకొకటి, మీరు చేస్తున్నారు కదా, మీరు చేస్తున్న ఉద్యమంలో మేము కూడా పాలు పంచుకుంటాం. ఏ దానిలో? మీరు చెప్తున్నారు కదా, మేము అవగాహన కార్యక్రమాలు పెడతాము, ఎవరైతే పాములు పట్టుకుంటున్నారో, ఎవరైతే చేస్తున్నారో వారికి అవగాహన కార్యక్రమాలు కనిపిస్తే మాలాంటి ఎన్జిఓలు కూడా ముందరకు వస్తాయి. మేము కూడా అవగాహన కల్పించడంలో మీకు కూడా సపోర్ట్ చేస్తాం. కానీ గుడికి వెళ్ళకూడదు, గుడికి వెళ్ళినా పుట్ట ఉంటే పాలు పోయకూడదు అనేది మాత్రం రాంగ్, తప్పు. ఇంకోటి ఏంటి, పాలు పోస్తే దాని పొట్ట నిండిపోయి లేకపోతే పగిలిపోయి చనిపోతుంది అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మీరు ఎన్ని పాములు అలా పోయి ఉంటే మాకు చూపించండి, ఎన్ని జరుగున్నాయి అలా, ఇప్పుడు ఎందుకు ఇలా తీసుకొచ్చారు? ఇంకొకటి ఏంటంటే, అన్ని వైపులా మనకున్న హైందవ ధర్మం మీద అన్ని వైపుల నుంచి మన మీద పడుతున్నారు. నిర్ణయం తీసుకోవడం వెనక అలాంటి ఉద్దేశం ఉంది? ఖచ్చితంగా అలాంటి ఉద్దేశమే ఉందండి. ఒక 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 పక్కన మతాన్ని ఎలా చేస్తున్నారంటే, మన హిందుత్వము ఎలా చేస్తున్నారంటే, ఒకవైపు నుంచి ఇస్లాం మతస్థులు, మనం ఎన్ని చూస్తున్నాం కేసులు, ఒక అబ్బాయి అయ్యండి ఒక నలుగురు అమ్మాయిల్ని, భారతీయుల అమ్మాయిల్ని పెళ్లిళ్ళు చేసేసుకొని, హిందూ ధర్మం ఉన్న అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని వాళ్ళు తీసుకెళ్ళిపోవడము, అమ్మేయడాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఒక పక్క ఇస్లాం మతం మీద మన మీద పడుతుంటే మనం దాన్ని కాపాడుకుందామా? ఇంకొక వైపు నుంచి క్రిస్టియానిటీ మాలో చేరండి అంటూ ఉంటే దానివైపు దాన్ని ఖండించుకుంటూ కూర్చుంటామా? ఇవన్నీ సరిపోదని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఫారెస్ట్ అధికారులు ముందరకు వచ్చి ఇప్పుడు నాగపంచమి చేయొద్దు, పాముకు పాలు పోయొద్దు, ఇదేంటి మళ్ళీ ఇంకొక కొత్త వివాదం? కాబట్టి హిందూ ధర్మం మీద అందరి కళ్ళు హిందూ ధర్మం మీదే ఉంది. దయచేసి నేను హిందువులందరికీ కూడా చెప్తున్నాను, ఇక్కడ మనం అందరం చేయి కలపాల. ఎవరైతే ఇలా అంటున్నారో దాన్ని మనం ఖండించాలి. దయచేసి నేను ప్రతి ఒక్కరికి పిలిపిస్తున్నానండి, మనకున్న సనాతన ధర్మాల్లో భాగంగా ఉన్న పండుగలని కాదనడానికి ఎవరికీ హక్కు లేదు కనుక మనందరం కలిసి